హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియో టోటల్ బాడీకి సంబంధించిన వీడియో అన్నమాట, చాలా ఇంపార్టెంట్. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఓకేనా? టోటల్ బాడీకి సంబంధించింది. ఈ టోటల్ బాడీ అంటే తల నుంచి కాళ్ళ వేళ్ళ వరకు అన్నమాట, మొత్తం మన శరీరంలో 20 శరీర భాగాలు మనం బిగించి చేయాలన్నమాట, ఓకేనా? వీడియో స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, కాళ్ళు వేళ్ళ నుంచి మన మెడ వరకు అన్ని శరీర భాగాలను శ్వాస తీసుకుంటూ బిగించాలన్నమాట. వీడియోలో చూపించినట్టు చూసారు కదా, అంటే వీడియో మనం ఎవరికి వాళ్ళు చేస్తే తెలుస్తుంది. మన శరీరంలో 20 శరీర భాగాలు అంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే కాళ్ళు వేళ్ళు, పిక్కలు, మోకాళ్ళు, తొడలు, సీటు, పొట్ట, చేతి వేళ్ళు, కండలు, చేతులు, ఛాతి, మెడ, ముఖ్యంగా ఇవన్నీ మనం శ్వాస తీసుకుంటూ బిగించాలన్నమాట. నేను చెప్పిన ఇవన్నీ శరీర భాగాలని మన శ్వాస తీసుకుంటూ బిగించి 10 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి అన్ని శరీర భాగాలను నెమ్మదిగా బిగించి 10 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి మనం అన్ని శరీర భాగాలను వదులుతూ ఫ్రీ అయిపోవచ్చు అన్నమాట, శ్వాస వదులుతూ. ఇలా మనం 5 టైమ్స్ నుంచి 10 టైమ్స్, 15 ఇబ్బంది లేకుండా 25 టైమ్ వరకు చేసుకోవచ్చు అన్నమాట. ఎలాంటి ఇబ్బంది ఏముండదు. స్టార్టింగ్ 5 టైమ్స్, అలా 10 టైమ్స్ పెంచుకుంటూ వెళ్ళండి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే మనకి ఇలా మనం నుంచుని కూడా చేసుకోవచ్చు, అలాగే పడుకుని కూడా చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం, ఓకేనా? మనం పడుకున్నప్పుడు కూడా మనం ఎక్సర్సైజ్ చేసుకునే మ్యాట్ అవ్వచ్చు, చేప అన్నవచ్చు, సమాంతరంగా ఉండేది ఏదన్నా వేసుకుని మీకు వీలుగా కంఫర్ట్ ఉండేది వేసుకుని పైన తొక్కడం కానీ ఏమైనా వేసుకుని మనం పడుకుని కూడా చేసుకోవచ్చు. పడుకుని కూడా సేమ్ అలాగే మనం శ్వాస తీసుకుంటూ అన్ని శరీర భాగాలని బిగించి శ్వాస 10 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి శ్వాస వదులుతూ అన్ని శరీర భాగాలను వదులుతూ ఫ్రీ అయిపోవాలన్నమాట. ఇలా మనం చెప్పాం కదా, 5 టైమ్స్ 10 టైమ్స్, ఇలా ఎలాగా ఎన్నిసార్లు అని చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనకి ఇలా చేయడం వల్ల అన్ని శరీర భాగాలు పనితీరు సక్రమంగా ఉంటుంది, మొత్తం టోటల్ బాడీ యాక్టివ్గా చురుగ్గా కూడా ఉంటుంది. మన శరీర భాగాలను బిగించి వదులుతాం కదా, దానివల్ల శరీరంలో ఎలాంటి నొప్పులు, ఎక్కడన్నా మీకు ఎలాంటి శరీరంలో ఎక్కడన్నా నొప్పులు ఉన్నా సరే ఇలా చేయడం వల్ల తగ్గుముఖం పడతాయన్నమాట. మన బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా జరుగుతుంది. మొత్తానికి ఇలా చేయడం వల్ల మన టోటల్ బాడీకి మంచి గొప్ప శక్తి వస్తుందని చెప్పుకోవచ్చు అన్నమాట. చాలా యూస్ఫుల్ అన్నమాట, మొత్తం టోటల్ బాడీకి సంబంధించింది కదా. అన్నీ ఇలా చేయడం వల్ల మొత్తం మన టోటల్ బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి అన్నమాట. యాక్టివేట్ ఎలాంటి వయసు వారైనా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు అన్నమాట, ఎలాంటి ఇబ్బంది ఉండదు. పెద్దవాళ్ళు కూడా చేసుకోవచ్చు, ఏ వయసు వారైనా చేసుకోవచ్చు. అలాగే పెద్దవాళ్ళకి కింద నుంచుని పడుకుని ఇబ్బందిగా ఉంటే కనుక మనం ఎవరికి వాళ్ళు బెడ్ మీద ఉంటే బెడ్ సమాంతరంగా ఉంటే కనుక మొత్తం మనం పడుకునే మంచం మీద కూడా చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, తప్పకుండా లైక్ అయితే చేయండి. మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.